భారత్ వచ్చాడమ్మా ప్రైవేట్ కళ్ళంటాడు మామగారు ఈసారి మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని 24 గంటలు చదువుతున్నాడు ఆ పట్టుదలే కావాలమ్మా వాడి మనసులోని విశ్వాసం పట్టుదల వాడి కళ్ళల్లోనే కనిపిస్తుంది చూసావా వాడు పెద్దయ్యాక దేశమంతా వాడి పేరు వినిపించాలి వినిపిస్తుంది వినిపిస్తుంది కథాపాలు చేస్తుంటే తాతాజీ గారు ఏం చెప్పమంటారు నీ భరత్ స్కూల్కి వచ్చి 20 రోజులైంది పైగా స్కూల్కి వచ్చే పిల్లల్ని తలపగ కొడతానని బెదిరించి ఇదిగో చూడండి తెలుగు పుస్తకాల్లో ఏం చేశాడో ఈ పని భరత్ చేశాడా ఆ చూస్తే ఇంకా తెలుస్తాయి జనకమ్మా ఇప్పుడు అదుపులో పెట్టుకోకపోతే రేపు జీవితాంతం ఏడవాలమ్మా చెట్ల కింద చేరి బీడీలు తాగుతూ జూరం ఆడుతున్నాడు నమస్కారం అండి రెండు రోజుల క్రితం ఇదేదో పళ్ళెం నా దగ్గర పెట్టి ఖర్చుల కోసం సొమ్మట్టుకెళ్ళాడండి అది పళ్ళెం కాదు శెట్టి గారు స్వాతంత్ర సమర యోధులు తాతాజీ గారికి ఇచ్చిన తామ్రపత్రం యశోద ఈ దేశం కోసం ఆస్తిని జీవితాన్ని నేను ప్రాణాల్ని నా కొడుకు త్యాగం చేశాం అటువంటి వంశంలో పుట్టిన భరత్ నా తామ్రపత్రాన్ని తాకట్టు పెట్టాడు వాడు గాంధీ కావాలని కోరుకున్నాను కానీ గాడ్సే కాకూడదు నాది దేశభక్తుల వంశంగానే మిగిలిపోవాలి దేశానికి గుండాలను దోపిడీ గాళ్లను అందించే వంశంగా మిగిలిపోవటానికి వీల్లేదు అహింసతో తెచ్చుకున్న స్వరాజ్యాన్ని హింసతో నాశనం చేసే యువతరానికి నా మనవడు వారసుడు కావటానికి వీల్లేదు వాడు భగత్ సింగ్ కావాలి చంద్రశేఖర్ ఆజాద్ కావాలి అల్లూరి నేత అడుగడుగున ఆకలి అవినీతి దరిద్రం దౌర్జన్యం నిరుద్యోగం విలయతాండం చేస్తున్నా 47 సంవత్సరాల స్వరాజ్యంలో మనకు ఎందుకు ఈ గతి పట్టింది ఎందుకు మనం పందుల్లా కుక్కల్లా నక్కల్లా పశువుల్లా హీరాతీరంగా బ్రతుకుతున్నాం అని మీ వెర్రి మొర్రి బుర్రల్లో ఆలోచన పుట్టారు అంతా విధి కర్మ నుదుటి రాత అని మీ అసమర్థతను మీరే కప్పించుకుంటారు నుదులోని కప్పల్లా ముద్దులాతి చిప్పల్లా గిరిగీసుకుని బ్రతుకుతున్నారు చందమామ రావే జాబిల్లి రావే అని రాణి చందమామను చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది ప్రణాళికలు రావే ప్రాజెక్టులు రావే